హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు ఉసులు అయితే పట్టామండి. దీన్ని ఒక అంచులో వేసాము దీన్ని ఊపుకోవడానికి. ఇప్పుడైతే దీన్ని ఊపుతున్నాం చూడండి. ఇలా ఊపడం వల్ల పొట్ట అయితే పోతుందండి. ఇగో ఇవైతే ఊపిన తర్వాత ఉన్నాయి చూడండి, ఎలా ఉన్నాయి ఉసులు. ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకుందామండి. ఒక ప్యాన్ పెట్టేసి ఉసులు అయితే వేసుకున్నాం. ఉసులని దాంట్లో వేసుకొని ఉసులని వేసుకొని క్రిస్పీ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. గ్యాస్ మాత్రం సిమ్లోనే ఉంచాలి. ఈ ఉసులు ఎంతమందికి తెలుసో తెలియదో, నాకైతే తెలియదండి. ఈ కాలంలో ఉసులు అంటే అసలు ఎవరికి తెలియదండి. వెనకట మాత్రం ఇది పాండవుల పంట అనేవాళ్ళంట. చూడండి మనకి ఇవి క్రిస్పీ అవుతున్నాయి. కలర్ కూడా దాని ఆయిల్ కూడా బయటకు వస్తుంది. ఇవైతే క్రిస్పీ అయిపోయాయండి. మనకి పేలాలతో తింటే చాలా బాగుంటుంది ఉసులని. దీని తర్వాత ఉసులతో పేలాలు తినాలి కదండి, అందుకు పేలాలు కూడా చూసుకుందాం మనం. ఇవైతే రెడీ అయిపోయాయండి, పక్కకు పెట్టేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో వాటర్ వేసుకోవాలండి. దీని మీద మూత పెట్టేసి మరిగేంత వరకు ఉంచాలి. వాటర్ మరగడం స్టార్ట్ అయితే అయిందండి. ఇప్పుడు కాస్త ఉప్పు అయితే వేసుకోవాలి. ఇప్పుడు జొన్న పిల్లల్ని వేసుకోవాలండి. జొన్నలు ఉన్నాయి కదా, వాటిని వేసుకోవాలి. వేసి గ్యాస్ అయితే ఆఫ్ చేయాలండి. వీటిని చల్లారేంత వరకు మూత పెట్టి పక్కన పెట్టేసి నీళ్ళు లేకుండా అంపేసుకోవాలండి. వీటిని అయితే నీళ్ళు లేకుండా నేను జల్లట్లో అయితే వేసానండి. వాటర్ అంతా పోయింది. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని కొన్ని కొన్ని జొన్నలు వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. కొన్ని జొన్నలు అయితే వేసుకున్నాను. ఈ జొన్నలు వేయించాలండి. అది పేలుతుంది కదండి, పేలాలాగా వచ్చేటప్పటిలాడుతుందండి. సో అప్పుడు ఒక కర్చీఫ్ కానీ లేదంటే ఒక క్లాత్ కానీ వేసుకొని మనం వాటిని కలుపుకోవాలండి. లేదంటే అవి మాత్రం బయటకు వచ్చేస్తూ ఉంటాయి. బయటికి రాకుండా ఉండాలంటే ఈ చిట్కా పాటించాలి. ఇప్పుడు మనకి జొన్న పిల్లలు అయితే రెడీ అయ్యాయండి. అన్నీ అలాగే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి మన జొన్న పిల్లలు రెడీ. ఇప్పుడు పేలాలని ఉసులని కలుపుకొని తిందామండి. చూడండి ఈ ఉసులని జొన్నలు కలిపేద్దామండి. కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.